ఇయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరీలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి అందులో మూడు చిత్రాలు వర్కింగ్ లో ఉండగా రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది సెలర్ ఆది పురుషు శరవేయింగ్ షూటింగ్ జరుపుకుంటున్నాయి ఇక ప్రభాస్ సినిమాల గురించి ఏ చిన్న విషయం తెలిసినా అది పెద్ద వార్త అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ప్రభాస్ చేసిన సినిమాల రేంజ్ అలాంటిది అందులోనూ భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోల సినిమాలంటే ఎప్పుడు క్రేజ్ ఉంటుంది ఏ అప్డేట్ వస్తుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తుంటారు అలానే ఇప్పుడు ప్రభాస్ ఆదిపూర్ సినిమాకు సంబంధించి కూడా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ చేసే వార్త ఒకటి జోరుగా వినిపిస్తోంది ఓం రావు దర్శకత్వంలో ఆదిపూర్ సినిమా ముంబైలో జరుగుతోంది ఇక ఓం రౌత్ కూడా ఈ సినిమా అప్డేట్స్ విషయంలో మాత్రం లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు కి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఏప్రిల్ ఇరవై ఒకటిన శ్రీరామనవమి నవమి సినిమాలో ప్రభాస్ శ్రీరాముని పాత్రలో నటిస్తున్నాడు ఈ సందర్భంగానే ఆదిపురుషులో ప్రభాస్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుందట యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి అంతకంటే మంచి రోజు ఉండదని యూనిట్ భావించి ఈ నిర్ణయం తీసుకుందట ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసేనన్ కనిపించనుండగా రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు త్రీడీ విజువల్ ఎఫెక్ట్స్తో మైథలాజికల్ సోషల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్ కృష్ణకుమార్ ప్రసాద్ సుతార్ రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందీ తెలుగు కన్నడ తమిళ్ మలయాళం భాషలో నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు పదకొండున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేనన్ తెలుగు ఛానల్ Hi, name me Jyoti. Please do subscribe GNN channel.